రాధికని కాకుండా మరో హీరోయిన్ ని కూడా సుధాకర్ ప్రేమించాడట ఆ హీరోయిన్ పేరే జయచిత్ర అయితే ఎవరిని కూడా జయచిత్ర దగ్గరికి రానిచ్చేది కాదట కానీ కేవలం సుధాకర్కి మాత్రమే జయచిత్ర దగ్గరయింది ఇక సుధాకర్ మాటలకి పడిపోయిన జై చిత్ర పెళ్లి చేసుకుంటాను అనే వరకు వెళ్ళిందట కానీ ఓ రోజు సుధాకర్ క్రీస్టియన్ అమ్మాయిని చెన్నైలోని దుర్గా టెంపుల్లో పెళ్లి చేసుకోవడం చూసి జయచిత్ర ఎంతగానో కుంగిపోయిందట అప్పటి నుండి అబ్బాయిల విషయంలో ఆమె చాలా సీరియస్గా ఉండేదట ఇక ప్రేమలో విఫలమైన జయచిత్ర కొన్ని రోజులు లోనికి కూడా వెళ్ళిందట కానీ ఆ బాధ నుండి తేరుకొని ఎలాగైనా సుధాకర్ కంటే అందగాడిని పెళ్లి చేసుకోవాలనే పంతంతో గణేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుందట